ఓడిపోవడం తప్ప, ఓడిపోయిన తర్వాత అక్కడ నిలబడిపోవడం తప్పు, ఓడిపోయిన తర్వాత ఓడిపోయానని నిర్ణయించుకోవడం తప్పు. ఓడిపోని వాడు ఎవడో లేడు ప్రపంచంలో. ఓడిపోతాడు, ఓడిపోయిన వాడే గెలుస్తాడు. ఓడిపోయిన తర్వాత నిలబడిపోయావా ఓడిపోయినట్టే కాదు, ప్రయత్నించు 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 ప్రయత్నించు, గెలుపు సాధించేవారికి ప్రయత్నించు. మీ పేరెంట్స్ చెప్పారు, లేదురా బాబు నేను చెప్తున్నాము వినరా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదురా, ఇంజనీర్ ఫీల్డింగ్ వెళ్ళరా, కంప్యూటర్ సైన్స్ చేయాలంటే లేదు నా కళ నా లక్ష్యం నేను ఇదే చేస్తాను అనుకున్నాం కదా, ముందుకెళ్ళిపోయారు కదా, అప్పుడేమన్నారు నీ ఇష్టం మరి అని వదిలేశారు కదా. ముందుకెళ్ళిన తర్వాత ఏమయ్యారు, ఫెయిల్ అయ్యారు. అనుకున్నట్టుగా జరగలేదు, ఏదో పరిస్థితులు మార్పు వచ్చేస్తుంది, అప్పుడు పబ్లిక్ మాటలంటే మొదలు పెడతారు, అవునా లేదా. పీపుల్ విల్ హేట్ యూ, పీపుల్ విల్ బ్రేక్ యూ, బట్ ఇట్స్ ఓన్లీ యూ హూ విల్ మేక్ యూ. కేవలం మీరే ఉన్నారు మిమ్మల్ని మీరు నిలబెట్టుకునేవారు, ఎవరు కూడా మిమ్మల్ని నిలబెట్టారు ఓడిపోయినప్పుడు. ఓడిపోయినప్పుడు అందరూ సూటిపట్టి మాట్లాడేవాళ్లే, ఏమని చెప్తే వినలేదనేసి. ఇప్పుడు నీకు అర్థమైందా, జీవితం అంటే ఆట కాదు, పెద్దవాళ్ళు మాటలు వినాలి. ఎంత చెప్పుకున్నావు, నెత్తి నూరు బాదుకున్నావు, నీకు అర్థం కాలేదు, ఇప్పుడేం చేస్తావు చావు అని రకరకాల అటాక్స్, ఎక్స్టర్నల్ అంతేకాదు ఇంటర్నల్గా కూడా, లోపల నుంచి మీ అంతరాత్మ కూడా ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చెయ్యాలి అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలని అర్థం అవ్వట్లేదు. అప్పుడే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా, లేచి నిలబడాలి. అప్పుడే మీకు వచ్చేది ఏంటి, కాన్ఫిడెన్స్. మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవాలి. ఎవడు మిమ్మల్ని నిలబెట్టడు, ఎవడు మిమ్మల్ని నిలబెట్టడు. దానికి కావాలి ధైర్యం, దానికి కరేజ్ కావాలి, అవునా లేదా. కరేజ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. అవును ఓడిపోయాను, నా వల్లే ఓడిపోయాను అని అనుకున్నవాడు ఎందుకు ఓడిపోయాను ఆలోచిస్తాడు, ఏం తప్పు చేశాడో అర్థం చేసుకుంటాడు. ఓడిపోయినప్పుడు వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తే మనల్ని మనం సరిచేసుకునే అవకాశం ఉంటుందా, ఉండదు. రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, మనల్ని మనం సరిచేసుకునే అవకాశం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ న్యూస్, చాలా అద్భుతమైన శుభవార్తతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఎస్, ఏంటా శుభవార్త అనుకుంటున్నారా, ఏ వర్క్షాప్ అయితే 2 డేస్ వర్క్షాప్, చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే వర్క్షాప్ జనవరి నెలలో మరియు ఫిబ్రవరి నెలలో 2020లో జరిగిందో అదే వర్క్షాప్ 3rd batch మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాము. రియల్లీ అద్భుతమైన వర్క్షాప్. ఇప్పటివరకు ఎంతమంది అయితే ఈ వర్క్షాప్లో అటెండ్ అయ్యారో వారి జీవితాల్లో మార్పు వారు స్వయంగా చూశారు, వారితో పాటు ఉన్నవారు చూశారు. ఈ చేంజ్ యువర్ వర్క్షాప్ ఎవరి కోసం అంటే, ఎస్, వింటున్న మీ గురించే, ప్రతి వ్యక్తి గురించి. నేను ఇప్పటివరకు ఆర్గనైజ్ చేసిన ప్రతి వర్క్షాప్ గురించి నేను మాట్లాడుతూ వెళ్తే అన్నిటికన్నా ఫస్ట్ ప్లేస్లో ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వర్క్షాప్ ఏదైనా ఉందంటే చేంజ్ యువర్ ఫ్యూచర్ 2 డేస్ వర్క్షాప్.